ప్రపంచాన్ని మరో కరోనా కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ మొదటి వేవ్, రెండో వేవ్లతో వణికించిన కరోనా ఇప్పుడు మరోసారి సరికొత్త రూపం దాల్చి ప్రపంచానికి హెచ్చరిక చేస్తోంది. ఇటీవలి కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత రెండు వారాలుగా అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ ఎఫ్ఎల్ఐఆర్టీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా సిడిసి ప్రకారం ఈ వేరియంట్ ను డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షించాలని సూచించింది. అమెరికన్ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ వైరస్ శరవేగంగా వ్యాపించనుంది. ఇప్పటికే ఈ వేరియంట్ కోవిడ్ కేసులలో 7% నమోదవగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు నిపుణులు. కరోనా వైరస్ లాంటి వైరస్లు ఎప్పుడూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి వైరస్ల ప్రభావం కొద్ది కొద్దిగా తగ్గిపోయింది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు కరోనా వైరస్ సాధారణ దగ్గు, జలుబులా మారింది. వైరస్ లక్షణాలు కూడా చాలా తేలికపాటివిగా ఉన్నాయి. అయినప్పటికీ వైరస్ తనను తాను సజీవంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తనని తాను మార్చుకుంటూ వైరస్ కొత్తగా రూపాంతరం చెందుతుంది. దీని కారణంగా కొత్త వేరియంట్లు మారుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది కొత్త వేరియంట్లు ఉద్భవించడానికి కారణమిదే. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఎఫ్ఎల్ఐఆర్టీ వచ్చింది. ఇది ఒమిక్రాన్ కి సంబంధించిన ఒక రూపాంతరం. అంటే ఇది కొత్త వేరియంట్ కాదంటున్నారు నిపుణులు. గతేడాది వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది ఎక్కువ కాలం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కొత్త వేరియంట్లు కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఇది ప్రమాదకరం కాదని, ఎఫ్ఎల్ఐఆర్టీ వేరియంట్ నుండి ఎటువంటి తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే జాగ్రత్తలు మాత్రం పాటించాలి అంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికి భారతదేశంలో వస్తున్న కోవిడ్ కేసులలో కొత్త వేరియంట్ ఉందా అనేది పరిశీలించాలి. ఇందుకోసం జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన వారి నమూనాలను పరీక్షించవలసి ఉంటుంది.